భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బచ్చువారి గూడెం గ్రామ పంచాయతీ పెద్దవాగు ప్రాజెక్టు నందు ఉన్న గురుకుల డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అశ్వారావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురుకుల పాఠశాలల ద్వారా ప్రతి పేద విద్యార్థికి మంచి విద్య, నాణ్యత గల ఆహారం, అన్ని రకాల సదుపాయాలను ప్రతి ఒక్క పేదవారికి అందేలా చర్యలు తీసుకుంటున్నారని, ఈ ఒక్క గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి సుమారు 100,000 రూపాయల పైన తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 970 గురుకుల పాఠశాలలు కళాశాలలు ఉన్నాయని, ఈ కళాశాలలో పాఠశాలలో సుమారు 600,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. అనంతరం కళాశాలలోని విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మరియు ప్రజాప్రతినిధులు. ఈ కార్యక్రమంలో వారితో పాటు జెడ్పీటీసీ చిన్నం చెట్టి వరలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బండి పుల్లారావు, కార్యదర్శి బుజ్జూరపు వెంకన్న, ఎంపీటీసీ పద్మం కుమారి, మల్లయ్యగూడెం సర్పంచ్ నారం రాజశేఖర్, డీసీసీబీ డైరెక్టర్ నిర్మలా పుల్లారావు, టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మందపాటి మోహన్ రెడ్డి, అరటికాయల రవి, బిర్రం వెంకటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ రోజా, మాజీ ఉప సర్పంచ్ చిత్తుడి వెంకటేశ్వరరావు, రామినేని ప్రసాదు, నాయకులు కలపాల శ్రీను, జక్కుల రాంబాబు, సంపూర్ణ ఫణీంద్ర, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.